పాజిటివ్ ఎథిజం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రముఖ సంఘ సంస్కర్త, నాస్తికోద్యమ నాయకురాలు గౌరా గారి సతీమణి శ్రీమతి సరస్వతి గౌరా గారు గౌరాతో నా జీవితం అనే పుస్తకంలో ఆవిడ చెప్పిన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు 10వ చాప్టర్ మాంసాహారం. కొలంబోలో తరచూ మిత్రుల ఇళ్లలో విందులకి హాజరు కావాల్సి వచ్చేది. ఆ రకమైన జీవితంలో విందులకు వెళ్ళడం ఒక మర్యాద లక్షణం. ఆ విందులు తరచుగా మాంసాహారంతోనే కూడుకొని ఉండేవి. నేను కానీ గౌరా గారు కానీ మాంసం ఆనాటికి ముట్టని వారమే. నేను కొలంబో వెళ్ళకముందు ఆయన శాకాహారం కోసం పడిన పాటలు ముందే చెప్పాను కదా. ఒక్కోసారి కొన్ని మైళ్ళు వెళితేనే కానీ లభించేది కాదు శాకాహారం. విందులకు తప్పనిసరిగా వెళ్ళాలి. విందు అంటే మాంసం ప్రధానం. విందుల్ని స్నేహితుల్ని వదులుకోవాలి లేదా ఆహార నియమాల్ని మార్చుకోవాలి. అయితే మా ఉభయలు చర్చల్లో తేల్చుకున్న విషయం ఆలోచన ఏమిటంటే మనం మాంసం తినకపోవచ్చు, కానీ మాంసం తింటున్న వాళ్ళని ఎందుకు ద్వేషించాలి అనేది మొదటి ఆలోచన. మాంసం తినవచ్చా తినకూడదా, దీని గురించిన మా అభిప్రాయాలు ఏదో ఒక రోజున వచ్చినవి కావు. నేను గౌరా గారు అనేక సార్లు అనేక విషయాలను గురించి మాట్లాడి తేల్చుకున్న ఫలితాలుగా మా అభిప్రాయాలు స్పష్టమయ్యాయి. మన చుట్టూ ఉన్న 10 మందితోనూ కలిసిమెలిసి జీవించడం మనకి ప్రధానమైన విషయం. మేము కరడు కట్టుకుపోయిన వాళ్ళమేం కాదు. 10 మంది యొక్క ఆచార విచారాల్లో పాల్గొని ఆత్మీయత పెంచుకోవాలనేది మాకు మొదటి నుంచి ఉంది. మేము ఏ మార్పు కోరనట్లయితే కాకినాడ వదులుకోవాల్సిన అవసరం లేదు. చదువుల వలన అనండి, సంస్కారం వలన అనండి, దేని వలన అయితేనే మేము మార్పుకి భయపడకుండా వచ్చాము. సమస్యల్ని గురించి తీవ్రంగా ఆలోచించేవాళ్ళం, గట్టి మార్పు కావాలనుకునేవాళ్ళం. కనుకనే ఉద్యోగరీత్యా కాని దేశాలకి మూటా మూల్యా కట్టి బయలుదేరి వెళ్ళాం. నిజాయితీల మధ్య జీవించాము, వివిధ మతాల వాళ్ళ మధ్య నివసించాము, అనేక భాషల వారితోనూ వారి ఆచారాలతోనూ పరిచయం పెట్టుకున్నాము. నిజానికి నేను చిన్నప్పుడు పట్టుబట్ట కడితేనే తప్ప భోజనానికి కూర్చునేదాన్ని కాదు. కానీ విజయనగరం జీవితం, కొలంబో జీవితం ఒకటి కాదు కదా. అందుచేతనే మడి జంధ్యాల విషయంలో అంత పట్టింపు ఉండేది కాదు. రోజురోజుకి కొత్త మనుషులు, కొత్త ప్రదేశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే కొద్దీ పాత అలవాట్లు, పాత సాంప్రదాయాలు మారిపోతూ వచ్చాయి. అందులో ఒకటి ఈ మాంసాహారం. ఆనంద కాలేజీలో జరిగిన ఒక సంఘటన సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. గౌరా గారు వృక్షశాస్త్రం గురించి చెబుతూ ఉండేవారు. జీవశాస్త్రం చెబుతూ ఉన్నప్పుడు గుండె కొట్టుకోవడం ప్రత్యక్షంగా చూపిస్తే విద్యార్థులకి ఎంతో లాభం ఉంటుంది. అందుచేత గౌరా గారు కప్పకి క్లోరోఫారం ఇచ్చి దాన్ని కోసేసి గుండె కొట్టుకోవడం చూపించేవారు. ఈ ప్రయోగాన్ని నేను చూశాను, తర్వాత మా పిల్లలు చూశారు. ఈ ప్రయోగాన్ని చేసి చూపిస్తానని గౌరా గారు ఆ విద్యార్థులతో చెప్పారు. ఇది అందరికీ తెలిసింది. ఆనంద కాలేజీ బౌద్ధ మిషన్ కాలేజీ. బౌద్ధ పురోహితుల్ని భిక్షకులు అంటారు. వారికి ఈ కప్పని కోసి చూపే విషయం తెలిసింది. బౌద్ధ మిషన్ కాలేజీలో వచ్చిన ఇలాంటి సమస్య సేవాగ్రామ్లో వచ్చింది. గాంధీజీ దాన్ని పరిష్కరించారు. వివరాలు ముందు ముందుగా వ్రాస్తాను. హింసాకాండ జరగరాదన్న ప్రిన్సిపల్ గారి ఒత్తిడి తెచ్చి ఆ ప్రయోగం జరగకుండా చేశారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుచేతనో చెబుతాను. సింహల దేశీయులందరూ కూడా బౌద్ధులే కదా, వారందరూ మాంసాహారులే. అన్ని రకాల మాంసం తింటారు. భిక్షకులు కూడా తినేవాళ్లే. అయినా వాళ్ళు కప్పని కోసి చూపించడానికి అంగీకరించలేదు. అహింసకు అది విరుద్ధమైన విషయమని వారు చెప్పారు. ఈ విషయం మేము చాలా తర్కించాము. ఉత్తరాది బ్రాహ్మణులలో, ముఖ్యంగా బెంగాలీ వారికి చేపలు రోజూ తినే అలవాటు ఉంది. మాంసం ముట్టనిదల్లా ప్రపంచం మొత్తం మీద దక్షిణాదిన కొన్ని కులాలు మాత్రమే. వీరు మాంసం తినరు సరికదా, మాంసాహారాన్ని చాలా ఏహ్యంగా చూస్తారు కూడా. మళ్ళా ఇందులో ఒక్కో మాంసం ఒక్కో కులానికి చిహ్నం. ఒకరికి పంది మాంసం పనికిరాదు, మరొకరికి గొడ్డు మాంసం పనికిరాదు, ఇంకొకరికి ఇంకో మాంసం పనికిరాదు. ఇవన్నీ కులానికి అంటగట్టిన చిహ్నాలు. మాంసాహారాన్ని గురించి
శాస్త్రాల్లో ఏమేమి వ్రాసిపెట్టారో అవన్నీ మేము చర్చించుకున్నాం. అయినప్పటికీ అనుభవం ద్వారా గడించిన సత్యాలే ప్రమాణాలు కదా. ఇన్ని రకాల ఆలోచనలు మాకు వచ్చాయి. అందుచేత మాంసాహారం పట్ల ఇదివరకున్న ఏహ్యత, కులదృష్టి ఇవన్నీ మా మనస్సుల్లోంచి పోయాయి. గౌరవ్ గారు తుదకు ఒకసారి కొలంబోలో జరిగిన ఒక విందులో మాంసాహారాన్ని తీసుకున్నారు, కానీ నేను మాత్రం తీసుకోలేదు. నేను మాంసాహారాన్ని యావగించుకొని కూడా లేదు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.